ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కేసు విచారణని సిబిఐ కోర్టు నెల పద్నాలుగో తేదీకి వాయిదా వేసింది రీసెంట్ గా ఈ కేసులో విచారణ జరిగింది జగన్తో పాటు సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది చట్టం ప్రకారం పిటిషన్లో ఉన్నటువంటి అంశాల మెరిట్ మీద కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి తరఫున వేసినటువంటి పిటిషన్లో అసలు రఘురాం కృష్ణం రాజుకి పిటిషన్ వేసే అర్హత లేదని పేర్కొన్నారు థర్డ్ పార్టీ జోక్యం ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ప్రస్తావించారు కేవలం రఘురామ్ కృష్ణం రాజు పిటిషన్ మీద ఆరోపణలు చేయడం మినహా పిటిషన్ లేవనెత్తినటువంటి అంశాలకు కౌంటర్ ఎక్కడ సమాధానం లేదని రాజు తరఫు రాయలు వాదించారు జగన్ కౌంటర్కి సమాధానం ఇవ్వడానికి మరో పది రోజులు సమయం కావాలని వీరు కోర్టును కోరారు దీంతో కోర్టు ఈ కేసు విచారణని పద్నాలుగో తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మీద రోజు కొట్టి చోటు చేసుకుంటోంది జగన్ తరఫున న్యాయవాదులు తొంభై ఎనిమిది పేజీల కౌంటర్ను దాఖలు చేశారు బెయిల్ షరతులను జగన్ ఎక్కడా ఉల్లంఘించలేదని కౌంటర్లో స్పష్టం చేశారు ఈ కేసుతో రఘురాం కృష్ణరాజు కి ఎలాంటి సంబంధం లేదన్నారు ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని జగన్ న్యాయవాదులు ప్రస్తావించారు ఈ సందర్భంగా రాజు మీద ఏపీలో నమోదైన కేసులు రుణ యాగవేది సంబంధించి సిబిఐ కేసులను పేర్కొన్నారు ఈ విషయాలను పిటిషనర్ కోర్టు ముందు దాచారన్నారు పార్టీ వ్యతిరేక కాలుపాలకు పాల్పడ్డారని ఆయన అనర్హుడుగా ప్రకటించాలని స్పీకర్ కి లేఖ రాసినట్టు జగన్ కౌంటర్ లో పేర్కొన్నారు కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పిటిషన్ వేశారని జగన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు ఇది గనక సిబిఐ కోర్టు సీరియస్ గా తీసుకుంటే ఇది జగన్ కి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ షరతులు అనేవి బెయిల్ కి సంబంధించిన షరతులు అనేవి ఎక్కడ ఉల్లంఘించలేదు అనేటువంటి ఫీలింగ్ నే ఇచ్చారు ఆయనకు సంబంధించిన లాయర్లు ఇది గనక సిబిఐ కోర్టు కన్సిడర్ చేస్తే మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డికి మంచి న్యూస్ అవుతుంది